నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బోగా. ఈ వీడియోలో నేను టూ టైప్స్ ఆఫ్ లోగోస్ ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ పిఎస్సిసి యాప్ ఇలా ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ప్లస్ సింబల్ కనిపించిన తర్వాత ఈసారి ఫోటో లైబ్రరీకి వెళ్ళకండి, ఫోటో బ్లాంక్ డాక్యుమెంట్కి వెళ్ళండి. విడ్త్ హైట్ వచ్చేసి సేమ్ ఉండనియండి, క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా బ్లాంక్ పేజ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు పిఎన్జీ పేజ్ అంటారు. సో క్లిక్ ఆన్ ప్లస్ సింబల్, ఫోటో లేయర్కి వెళ్ళండి, ఫోటో లైబ్రరీకి వెళ్ళండి. ఫోటో లైబ్రరీకి వెళ్ళిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇది వచ్చేసి నేను క్రోమ్లో డౌన్లోడ్ చేసిన అండ్ దీని పిఎన్జీ వచ్చేసి పిఎన్జీ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి సిబి ఎడిట్ లోగో మనం ఎలా చేయాలో నేను ఇది ఆ వీడియో చూపిస్తున్నా. సో యాండ్ సింబల్ నొక్కి క్లిక్ ఆన్ చూడండి, పైన యాండ్ సింబల్ నొక్కండి, క్లిక్ ఆన్ టెక్స్ట్ నొక్కండి. టెక్స్ట్ నొక్కిన తర్వాత టెక్స్ట్లో మనము మీకు ఏ టూ లెటర్స్ అయితే కావాలో అది టూ అప్లై చేయండి. సో నేను ఎస్ఆర్ అని టైప్ చేస్తున్నా. సో ఎస్ఆర్ టైప్ చేసిన తర్వాత ఇది ఫాంట్ వచ్చేసి నేను హోబో ఎస్టీడీ మీడియం, ఎందుకంటే ఇది ఈ టెక్స్ట్ వచ్చేసి మనకు ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. సో అందుకే నేను ఈ టెక్స్ట్ తీసుకుంటున్నా. సో ఎస్ఆర్ అని పెడుతున్నా అండ్ ఇక్కడ అండ్ క్లిక్ చేసి మళ్ళీ టెక్స్ట్ నొక్కేస్తున్నా టెక్స్ట్ అండ్ ఎస్ఆర్ తర్వాత ఎస్ఆర్ ఎడిట్స్ అని పెడుతున్నా, ఈడిఐటిఎస్. దెన్ బ్యాక్ ఇలా బ్యాక్ నొక్కిన తర్వాత ఇది వచ్చేసి ఇలా ప్లేస్ చేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్ నొక్కిన తర్వాత ఇది వచ్చేసి మనకు అండ్ షేర్ సింబల్ నొక్కి సేవ్ టు గ్యాలరీ అండ్ క్లిక్ సేవ్ దట్ పిక్, మీరు చేసిన పిక్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ పిఎన్జీ ఫామ్లో సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ ఓకే. సో ఇది వచ్చేసి ఒక లోగో కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకో లోగో కూడా ఇప్పుడే చూపిస్తా. క్లిక్ ఆన్ ప్లస్ సింబల్ ఫోటో సారీ క్యాన్సల్ క్లిక్ ఆన్ ప్లస్ సింబల్ బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి, విడ్త్ హైట్ వచ్చేసి సేమ్ ఉండాలి, క్లిక్ ఆన్ ఓకే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను దీనిపైన ఒక కలర్ లేయర్ ప్లేస్ చేస్తున్నా. ఎందుకంటే నేను కలర్ లేయర్ ఎందుకు ప్లేస్ చేస్తున్నా అంటే మనము ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఈ వైట్ చెక్స్లో మనకి కనిపించదు. సో అందుకే నేను ఈ లేయర్ అనేది యాడ్ చేస్తున్నా. దెన్ క్లిక్ ఆన్ ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ నొక్కండి. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ మీరు క్రోమ్లో డైరెక్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయొచ్చు. సారీ ఈ ఎక్స్ట్రాస్ వచ్చేసి లాక్ ఆస్పెక్ట్ రేషియో క్లిక్ చేస్తే మనము ఇలా సైజ్ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను ఇంత సైజ్ పెట్టేసిన, క్లిక్ ఆన్ ఓకే నొక్కిన తర్వాత ఇదొకటి సేవ్ అయింది. సెన్ ప్లస్ సింబల్ నొక్కి డ్యూప్లికేట్ లేయర్ నొక్కిన, డ్యూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ మళ్ళీ వచ్చేసింది. అండ్ యాండ్ సింబల్ నొక్కి ట్రాన్స్ఫార్మ్ నొక్కిన, ట్రాన్స్ఫార్మ్ నొక్కగానే ఆ లేయర్ అనేది మనం బయటికి తీసుకోవచ్చు. సో నేను ఇలా ప్లేస్ చేస్తున్నా. ఇలా ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎరేజర్ టూల్లో సో ఇలా ఎస్ అని నేను రాయాలి. సో ఇలా ఎస్ అనేది ఎస్ మీకు ఏ లెటర్స్ అయితే కావాలో ఆ లెటర్స్ ఇలా అప్లై చేయండి, ఓన్లీ సింగిల్ టైం. సో ఇలా ఇలా రాయాలి. సో మళ్ళీ సెకండ్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మాత్రమే అది ఎరేజ్ అవుతుంది. సో మళ్ళీ బ్యాక్ నొక్కండి, పర్ఫెక్ట్గా రావాలి. సో ఇలా ఎస్ఆర్ అనేది క్రియేట్ అయిపోయింది అండ్ కింద ఒక లేయర్ కింద ఒక సురేష్ క్రియేషన్స్ అని రాస్తున్నా నేను. SURESH సి క్యాపిటల్ లెటర్ పెడుతున్నా, CREATIONS. క్లిక్ ఆన్ రైట్ సింబల్, సారీ ఇది ఇలా రైట్ సింబల్ నొక్కితే డైరెక్ట్ సేవ్ వచ్చేస్తుంది టెక్స్ట్ అనేది. సో మళ్ళీ యాండ్ సింబల్లోకి ట్రాన్స్ఫార్మ్ నొక్కుతున్నా. సో ఇది వచ్చేసి సారీ క్యాన్సల్ నొక్కేసేయండి అండ్ యాండ్ సింబల్ నొక్కి ట్రాన్స్ఫార్మ్ నొక్కిన తర్వాత ఎక్స్ట్రాస్లో మళ్ళీ లాక్ ఆస్పెక్ట్ రేషియో అనేది
సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే పర్ఫెక్ట్ అదే సైజ్తోనే ఉంటుంది. ఒకవేళ అది అది చేంజ్ చేస్తే మళ్ళీ అది అవుతుంది, అంటే మనం ఎలాగైనా ట్రాన్స్ఫామ్ చేసుకోవచ్చు అట్లానే. సో ఇందులో అయితే లెటర్ సైజ్ చేంజ్ కాదు. సో క్లిక్ ఆన్ ఓకే. సో మనకి ఈ లోగో కూడా కంప్లీట్ అయింది. సో ఈ లోగోని సేవ్ చేయాలంటే ఫస్ట్ ఈ రెడ్ లేయర్ అనేది హైడ్ చేయాలి. సో హైడ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది, దెన్ ఓన్లీ క్లిక్ ఆన్ డన్. క్లిక్ ఆన్ డన్ నొక్కిన తర్వాత సేవ్ నొక్కండి. సేవ్ నొక్కిన తర్వాత మళ్ళా సేవ్ టు గ్యాలరీ, సేవ్ టు గ్యాలరీ నొక్కి క్లిక్ ఆన్ దట్ పిక్. సారీ, ఇందాక అది కూడా నేను పిఎన్జీలో సేవ్ చేశానో లేదో గుర్తులేదు. సో మళ్ళీ పిఎన్జీ నొక్కండి. పిఎన్జీ నొక్కి ఈ రెండు పిక్స్ అనేది మళ్ళీ నేను సేవ్ చేస్తున్నా. పిఎన్జీలో సేవ్ చేస్తే మాత్రమే మనకి లోగో అన్నిటికీ యాడ్ చేసుకోవచ్చు, అప్పుడే ఈజీ అవుతుంది. సో లోగో అనేది ఎలా ఉందో నేను ఇక్కడ చూపిస్తా మళ్ళీ. సో పిఎస్సిసిలో మనకి సేవ్ అవుతుంది. సో ఫస్ట్ లోగో వచ్చేసి ఇలా ఉంటుంది. సో చుట్టూ బ్లాక్ ఉంటుంది, ఎందుకంటే ఇది పిఎన్జీలో సేవ్ అయింది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఎస్ఆర్ ఎడిట్స్ అని ప్రీవియస్లీ ఎడిట్ చేసిన లోగో. అండ్ ఇది ఎలా ప్లేస్ చేయాలో నేను అది కూడా చూపిస్తాను. సపోజ్ లేటెస్ట్ టేకే పిక్. సో నేను ఈ పిక్ అనేది తీసుకుంటున్నా. అండ్ ఈ పిక్ అనేది తీసుకున్న తర్వాత లోగో ఎలా యాడ్ చేయాలో నేను అది కూడా చూపిస్తాను. సో ఇలా పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ప్లస్ సింబల్. సో ఇది లేయర్స్ అయిపోయింది. ఇది నేను లేయర్ డిలీట్ చేసేసిన. అండ్ క్లిక్ ఆన్ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ పిఎస్సిసిలో మనకు సేవ్ అవుతుంది కాబట్టి పిఎస్సిసి 2019 అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి నేను ఇందాక ఎడిట్ చేసిన లోగో. అది వచ్చేసి నేను ఎలా ప్లేస్ చేయాలో అండ్ ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది. సో పైన డార్క్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కింద ప్లేస్ చేస్తున్నా. సో సైజ్ చిన్నగా చేసి ఇలా మనకి కార్నర్స్లో బాగుంటుంది లోగో ఎప్పుడైనా. సో ఇలా క్లిక్ చేసి ఓకే నొక్కండి. సో ఇది మనకు పిఎన్జీలో ఉంది కాబట్టి ఇలా పిఎన్జీ ఫామ్లో వస్తుంది. సో క్లిక్ ఆన్ డన్. సో గైస్, దిస్ ఈస్ ద వే టు ఎడిట్ లోగో గైస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ గైస్.